నూతన విద్యా విధానానికి అనుగుణంగా పాఠశాలల మ్యాపింగ్ సబ్జెక్టుల వారీగా బోధన సిబ్బందిని నియమించాలని ముఖ్యమంత్రి రెడ్డి అధికారులను ఆదేశించారు తాదేపల్లిలోని ముఖ్యమంత్రి క్యాంపు కార్యాలయంలో ఈ రోజు ఆయన విద్యాశాఖ పురోగతిపై సమీక్ష సమాపేశం నిర్వహించారు మధ్యాహ్న భోజనం గోరుముద్ద నాడు నేడు తదితర అంశాలపై అధికారులకు దిశానిర్దేశం చేశారు ముఖ్యమంత్రి సమీక్షకు సంబంధించిన మరిన్ని వివరాలు నూతన విద్యా విధానానికి అనుగుణంగా పాఠశాలల మ్యాపింగ్ సబ్జెక్టుల వారీగా బోధన సిబ్బందిని నియమించాలని ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి అధికారులను ఆదేశించారు తాడేపల్లిలోని క్యాంపు కార్యాలయంలో విద్యాశాఖ పురోగతిపై అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు స్కూళ్ల మ్యాపింగ్ జగనన్న విద్యా కానుక నాడు నేడు రెండో దశ గోరుముద్ద సంపూర్ణ పోషణ స్వచ్ఛాలయాల నిర్వహణ స్వేచ్ఛ తదితర అంశాలపై ముఖ్యమంత్రి చర్చించారు ఈ సందర్భంగా ముఖ్యమంత్రి మాట్లాడుతూ నాడు నేడు తర్వాత పెరిగిన విద్యార్థుల సంఖ్యకు అనుగుణంగా వసతులు కల్పించాలన్నారు ఇప్పటికే ఏర్పాటు చేసిన వసతుల నిర్వహణపై ప్రత్యేక దృష్టి పెట్టాలని అన్నారు ప్రభుత్వ పాఠశాలల నిర్వహణపై అధికారులకు ముఖ్యమంత్రి కీలక ఆదేశాలు జారీ చేశారు పాఠశాలల్లో అదనపు వసతుల కల్పన వసతుల నిర్వహణ సబ్జెక్టుల వారీగా బోధనా సిబ్బంది తదితర అంశాలపై దృష్టి పెట్టాలని అన్నారు ఎప్పటికప్పుడు యాక్షన్ టేకెన్ రిపోర్ట్ ను అందించాలని అన్నారు నూతన విద్యా విధానం ప్రకారం ఆరు రకాల పాఠశాలలను ఏర్పాటు చేశామని ఇప్పటికే కొన్నిటిని ఈ కొత్త విధానం ప్రకారం ఏర్పాటు చేశామని అన్నారు మిగిలిన పాఠశాలల మ్యాపింగ్ పై దృష్టి పెట్టాలని అన్నారు వీలైనంత త్వరగా ఈ ప్రక్రియను పూర్తి చేయ సూచించారు నాడు నేడు కార్యక్రమంలో విద్యార్థుల సంఖ్య పెరిగిందని వారి సామర్థ్యానికి తగినటువంటి వసతులు బోధనా సిబ్బందిని ఏర్పాటు చేయనున్నామని అన్నారు సబ్జెక్టుల వారిగా బోధనా సిబ్బంది ఉండాలని స్పష్టం చేసిన ముఖ్యమంత్రి దీన్ని అమలు చేయడంలో ఉపాధ్యాయుల సహకారం తీసుకోవాలని అన్నారు ఇంగ్లీష్ పరిజ్ఞానం కోసం ఉద్దేశించిన యాప్స్ ను వినియోగించుకునేలా చూడాలని ముఖ్యమంత్రి పేర్కొన్నారు జిల్లా అధికారులు నిరంతరం పాఠశాలలను పర్యవేక్షించాలని పేర్కొన్నారు గోరుముద్ద నాణ్యత పరిశీలన కొనసాగాలని వసతుల్లో నిర్వహణలో లోపాలు ఉంటే వెంటనే నమోదు చేసి వాటిని సరిదిద్దడానికి చర్యలు తీసుకోవాలని ఆదేశించారు గోరుముద్ద కింద ఇంకా కొత్త వంటకాలను అందించడంపై దృష్టి పెట్టాలని అన్నారు అంగన్వాడీలు పాఠశాలల్లో విద్యార్థుల ఆరోగ్య పరిస్థితులపై విలేజ్ క్లినిక్స్పై శ్రద్ధ చూపాలని అన్నారు